हाय फ्रेंड्स, वेलकम बैक टू मा वीडियोस। मा चैनल गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडि, बेल ऐकान प्रेस चेयंडि, आल दग्गर क्लिक चेयंडि। मा वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि। ఒక క్లాత్ వచ్చేసి బాగా పోగులు పోతూ ఉంటాయండి। అలాంటి క్లాత్లకి ఈ విధంగా లోడింగ్ చేసుకున్నారు అంటే ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది, అలాగే మనం అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు। హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో షేప్ బెల్ట్ ని ఖర్చు కనపడకుండా లోడింగ్ పద్ధతిలో ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేసుకోవాలి। ఇక్కడైతే చూడండి, నేను ఆల్్రెడీ ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేశానండి। ఇలా మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్స్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి। ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ని తీసుకోవాలి। ఈ షేప్ బెల్ట్ వచ్చేసి మనకి నాలుగు లేయర్స్ ఉండేలా కట్ చేసుకోవాలి। అంటే ఒక వైపున నాలుగు లేయర్స్, అలాగే ఇంకొక వైపున నాలుగు లేయర్స్ ని కట్ చేసుకోవాలి। ఇలా మనం నాలుగు లేయర్స్ గా ఉండేలా కట్ చేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ అనేది కొంచెం స్టిఫ్ గా వస్తుంది। ఎప్పుడైనా సరే మనకి షేప్ బెల్ట్ స్టిఫ్ గా ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇప్పుడైతే ఇక్కడ చూడండి, మనకి ఇది వచ్చేసి షేప్ బెల్ట్ కదా। ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కు వచ్చేసి మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఇటువైపు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అని గుర్తు కోసం ఇలా టక్స్ పెట్టుకుంటాం కదా। ఇప్పుడు ఈ టక్స్ పెట్టుకున్న వైపు వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి। అంటే ఎటువైపున షేప్ బెల్ట్ ని అటువైపున పెట్టేసుకోవాలి। మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు ఈ టక్స్ పెట్టుకున్న వైపు వచ్చేసి ఈ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేలా ఇలా సెట్ చేసుకోవాలి। ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ పీస్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి। ఈ మెయిన్ పీస్ కు వచ్చేసి రైట్ సైడ్ వైపు లోపల వైపున కుండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి। అర్థమైంది కదా। ఇది వచ్చేసి రాంగ్ సైడ్, ఇది వచ్చేసి రైట్ సైడ్. ఈ రాంగ్ సైడ్ వైపు వచ్చేసి ఇలా పై వైపున కుండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి। అలాగే ఇటు వైపున కూడా ఇంకొక లేయర్ ని పెట్టేసుకోవాలి। ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇంకొక లేయర్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి। అలాగే ఇటు వైపున కూడా పెట్టేసుకోవాలి। ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు వైపున మూడు లేయర్స్, అలాగే ఇటు వైపున మూడు లేయర్స్ వచ్చాయి కదా। ఇప్పుడు ఇంకొక లేయర్ ని తీసుకొని ఇటు వైపున ఒక లేయర్, అలాగే ఇటు వైపున ఒక లేయర్ ఈ విధంగా పెట్టేసుకోవాలి। మనం ఈ విధంగా ఎటు వైపున లేయర్స్ ని అటు వైపున సెట్ చేసుకోవాలి। ఇలా సెట్ చేసుకున్నప్పుడు మనం రెండు కూడా ఒకేలా సెట్ చేసుకోవాలి। ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు వైపు నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి। అర్థమైంది కదా। ఈ షేప్ బెల్ట్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి। మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఈ లేయర్స్ అన్నీ కూడా ఇలా సమానంగా ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి। చివరి వరకు కూడా ఈ లేయర్స్ అన్నీ కూడా ఇలా సమానంగా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపున షేప్ బెల్ట్ ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి। చూసారా, ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పావించి మార్జిన్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనపడకుండా ఈ షేప్ బెల్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి। ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి। రెండవ షేప్ బెల్ట్ ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ గా అయితే ఈ షేప్ బెల్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకుంటాం కదా। కానీ ఇక్కడ మనం లోడింగ్ చేస్తున్నాం కదా, లోడింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఈ చుట్టూ కూడా స్టిచ్ చేయకూడదండి। స్టిచ్ చేయకుండా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి।
మనం నార్మల్ గా షేప్ బెల్ట్ ని స్టిచ్ చేసుకోవాలి అంటే చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకుంటాం కదా కానీ ఇక్కడ మనం లోడింగ్ చేస్తున్నాం కాబట్టి లోడింగ్ చేసేటప్పుడు చుట్టూ స్టిచ్ చేసుకోకూడదండి ఇలా ఓపెన్ గానే ఉంచేసేయాలి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కు వచ్చేసి మనకి మెయిన్ పీస్ వచ్చేసి రెండు లేయర్స్ అలాగే ఈ లైనింగ్ పీస్ వచ్చేసి రెండు లేయర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ మెయిన్ పీస్ ని రెండు లేయర్స్ ని కూడా ఈ విధంగా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఏ లేయర్స్ కి ఆ లేయర్స్ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి లోడింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ముఖ్యంగా జారిపోయే క్లాత్లు అనుకోండి జారిపోయే క్లాత్లకు వచ్చేసి మీరు ఇలా స్టిచ్ చేసుకున్నారు అంటే లోడింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఇటు వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఎటు వైపున పీసుల్ని అటు వైపున జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి మనం ఈ ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఈ షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడ్ అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ రెండు కూడా మనకి ఇలా పక్కపక్కనే రావాలి ఇలా పక్కపక్కనే వచ్చేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మీరు ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మరి ఈ చివర నుంచి పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవద్దండి ఈ షేప్ బెల్ట్ కు వచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనం కటింగ్ చేసుకునేటప్పుడు కచ్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదిలామో అంతే మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ని అస్సలు లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ని ఇలా మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే కచ్చు ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పై వైపునకు వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ షేప్ బెల్ట్ దగ్గరికి తీసుకురావాలి చూసారా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి కచ్చు కనబడుతుంది కదా అంటే ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అలాగే మనకి లోపల వైపున ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ లోకి రాకుండా ఇలా లోపల వైపుకు నెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ చివరకు వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకోవాలి రెండు చివర్ల కూడా ఖచ్చితంగా రఫ్ చేసుకోవాలి లేదంటే మనం లోపల వైపున ఉన్న ఈ పార్ట్ ని బయటికి తీసేటప్పుడు మనకి ఇక్కడ స్టిచ్చెస్ అనేవి ఓపెన్ అయిపోతాయండి అందుకని చెప్పేసి మీరు ఇటు వైపున అలాగే ఇటు వైపున రెండు వైపులా కూడా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా అక్కడక్కడ కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లోపల వైపున ఉన్న ఈ ఫ్రంట్ పార్ట్ ని మెల్లిగా ఇలా బయటికి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఈ ఫ్రంట్ పార్ట్ కంటే కూడా షేప్ బెల్ట్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునే ముందు ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి అలాగే ఇటువైపున కూడా మనకు కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కూడా కట్ చేసుకోవాలి
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనబడుతుంది కదా రెండు వైపులా కూడా ఈ జాయింట్ దగ్గర మీ నెయిల్ తో ఇలా ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇది ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద పడకుండా ఈ షేప్ బెల్ట్ మీద పడేలా స్టిచ్ చేసుకోవాలి చూసారా షేప్ బెల్ట్ కి ఖర్చు కనపడకుండా ఏ విధంగా లోడింగ్ చేసుకోవాలో ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపున షేప్ బెల్ట్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో వైపును కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే చూడండి మనకి ఇక్కడ ఖర్చు అనేది కనబడకుండా ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వచ్చింది కదా ఎప్పుడైనా సరే మనం కస్టమర్ బ్లౌజెస్ ని స్టిచ్ చేసేటప్పుడు ఒకటి ఈ విధంగా షేప్ బెల్ట్ దగ్గర లోడింగ్ అయినా చేసుకోవాలి లేదంటే ఓవర్లాగ్ మిషన్ ఉంటే ఓవర్లాగ్ అయినా చేసుకోవాలి మీరు అలా కాకుండా నార్మల్ గా ఖర్చు కనబడేలా స్టిచ్ చేశారు అనుకోండి మీరు అమౌంట్ ఎక్కువగా తీసుకోలేరు అలాగే కస్టమర్ కి అంత కంఫర్టబుల్ గా కూడా ఉండదు అంటే ఒక్కొక్క క్లాత్ కు వచ్చేసి బాగా పోగులు పోతూ ఉంటాయండి అలాంటి క్లాత్లకి ఈ విధంగా లోడింగ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా షేప్ బెల్ట్ కి ఖర్చు కనపడకుండా లోడింగ్ ఎలా చేయాలో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్